మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సీఎం జగన్ వర్చువల్ గా ప్రారంభించారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ప్రారంభమైన ఇంటింటి సర్వేకు అదనంగా నేడు తొలి వైద్య శిబిరం ప్రారంభం కాబోతుంది. మొత్తంగా 5 దశల్లో జరిగే ఈ ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వాలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సిహెచ్ఓలు, ఇతర సిబ్బంది చురుగ్గా వ్యవహరించాలని అన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తున్న ఉచిత చికిత్సలు, అనుబంధ ఆసుపత్రుల వివరాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. అనారోగ్యంతో బాధపడే వారిని గుర్తించి మెరుగైన వైద్యాన్ని అందించేందుకు ఈ కార్యక్రమం ద్వారా అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు సీఎం. ఇంటింటి సర్వే ద్వారా ప్రతి కుటుంబంలోని సభ్యులందరికీ ఇళ్ల వద్దనే 7 రకాల పరీక్షలు నిర్వహించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఈ సర్వేలో గుర్తించిన వారికి గ్రామాల్లో పట్టణ ఆరోగ్య కేంద్రాల వద్ద జరిగే వైద్య శిబిరాల ద్వారా స్పెషలిస్ట్ వైద్యుల ద్వారా చికిత్స అందిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ సేవలు పొందిన తర్వాత సంబంధిత పేషెంట్కు అవసరమైన మందులు అందేలా ఆ మేరకు పర్యవేక్షణ ఉండేలా తగిన రీతిలో ఆరోగ్య సురక్ష ద్వారా మ్యాపింగ్ చేస్తామన్నారు. సమయానికి మందులు అందేలా మళ్లీ అవసరమైన చెకప్లు చేయించేలా అవసరమైన చికిత్స లేదా మందులు అందేలా చూస్తామన్నారు. క్యాన్సర్ లాంటి పేషెంట్లకు ఖరీదైన మందులు కూడా ఉచితంగా ఆరోగ్య సురక్ష ద్వారా అందిస్తామన్నారు. ఏ పేదవాడు వైద్యం కోసం ఇబ్బంది పడకూడదనే కార్యక్రమాన్ని ఇందులో చేపడుతున్నామన్నారు. ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా ఈ సేవలన్నీ కూడా అందుతాయన్నారు. చికిత్సలు వారికి అందడమే కాదు, ఆ తర్వాత కూడా వారికి సేవలు అందేలా చూడాల్సిన బాధ్యత వీరందరిపైన ఉందన్నారు ముఖ్యమంత్రి జగన్. ప్రజలు ఏ వ్యాధులతో బాధపడుతున్నారో తెలుసుకుని వారికి మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వాలంటీర్లు, సచివాలయ వైద్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి దీర్ఘకాలిక వ్యాధులు, ఇతర రుగ్మతలతో బాధపడుతున్న వారి వివరాలు సేకరిస్తున్నారు. తదుపరి ఆరోగ్య సురక్ష కార్యక్రమం కింద నేటి నుంచి నవంబర్ 15 వరకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ శిబిరాల నిర్వహణలో వాలంటీర్లు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో పాటు అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు భాగస్వాములు కానున్నారు. ప్రతి డాక్టరు కూడా కనీసం తనకు సంబంధించిన గ్రామానికి కనీసం నెలకు 2 సార్లు అన్నా కూడా ఖచ్చితంగా పోయేట్టుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా ఇవాల్వ్ చేసి అరైవ్ అయ్యి ఇప్పుడు అది కూడా ఇంప్లిమెంటేషన్ లో కూడా జరుగుతుంది. సో ఒకే డాక్టర్ ఒకే గ్రామానికి నెలకు 2 సార్లు పోవడం మొదలుపెట్టి ఒక 6 నెలలు అదే డాక్టర్ అదే కార్యక్రమం చేస్తే ప్రతి మనిషి గురించి కూడా తనకు తెలిసి ఉంటుంది, అవగాహన ఉంటుంది, పేరు పెట్టి పిలుస్తాడు. ఆ గ్రామంలో ఎంతమందికి బీపీలు ఉన్నాయి, ఎంతమందికి షుగర్లు ఉన్నాయి, ఎంతమందికి వేరే రకమైన వేరే వ్యాధులు ఏమున్నాయి అన్న పూర్తి అవగాహన కూడా తనకు ఉంటుంది. వారికి సంబంధించిన మందులు తీసుకొని ఖచ్చితంగా గ్రామానికి పోయే పరిస్థితి కూడా టేలర్ మేడ్గా ఒక సిచ్యువేషన్ ఇవాల్వ్ అవుతుంది. వీటి అన్నిటితో పాటు ఆరోగ్యశ్రీని కూడా వైద్యం అనేది అందని పరిస్థితిలో ఏ పేదవాడు ఉండకూడదు. దీని మనసులో పెట్టుకునే ఆరోగ్యశ్రీ సేవలను మనం రాకమునుపు 1050
రోగాలకు సంబంధించి పరిమితమై ఉన్న పరిస్థితుల్లో మనం 3256 రోగాలకు సంబంధించి దాని విస్తరించడం కూడా ఈ 45 రోజుల పాటు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్య శిబిరాలు నిర్వహిస్తారు ఇద్దరు ఫ్యామిలీ ఫిజిషియన్ వైద్యులతో పాటు మరో ఇద్దరు వైద్య నిపుణులు హాజరై రోగులకు వైద్య పరీక్షలు చేస్తారు రోగులకు బీపీ హెచ్బీ ఆర్బిఎస్ యూరిన్ డెంగ్యూ మలేరియా ఉమ్మి వంటి 7 రకాల పరీక్షలు జరిపేందుకు ఏర్పాట్లు చేశారు ప్రతి శిబిరంలో 112 రకాల మందులను అందుబాటులో ఉంచి పంపిణీ చేస్తారు దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు వస్తే వారిని జిల్లా స్థాయి వైద్య నిపుణుల వద్దకు పంపుతారు ఇటువంటి రోగులకు అందుతున్న వైద్య సేవలను నిరంతరాయంగా పరిశీలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సిటిజన్ యాప్ను ప్రతి కుటుంబంలో ఒక మొబైల్లో డౌన్లోడ్ చేసుకునేలా అవగాహన కల్పిస్తారు పిల్లలు బాలింతలకు పౌష్టికాహారం తయారీపై సూచనలు సలహాలు ఇస్తారు గుంటూరు జిల్లాలో జగనన్న ఆరోగ్య సురక్ష పథకం నేడు లాంఛనంగా ప్రారంభం కానుంది చిలకూరిపేటలో విడుదల రజని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు అన్ని సచివాలయంలో పిహెచ్సి కేంద్రాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించనున్నారు ప్రతి పేదవానికి వైద్యం అందించాలన్న లక్ష్యంతో జగన్ ప్రభుత్వం పథకాన్ని ప్రవేశపెట్టింది వైద్య శాఖ మెడికల్ క్యాంపులను పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు రాష్ట్రవ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని మంత్రి విడుదల రజని చిలకలూరు జిల్లా చిలకలూరుపేటలో రేపు ఉదయం అంటే శనివారం ఉదయం 10 గంటలకు లాంఛనంగా ప్రారంభిస్తా ఉన్నారు ఈ పథకం ద్వారా పేదలకు అదే విధంగా మధ్యతరగతి వారికి లబ్ధి చేకూరాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఈ కార్యక్రమం ద్వారా అన్ని సచివాలయాల్లో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పిహెచ్సిల్లో మెడికల్ క్యాంపులు అదేవిధంగా కొందరు పేదలకు వైద్య సదుపాయాలు అందించేందుకు ఈ పథకాన్ని అయితే ప్రారంభించడం జరుగుతుంది ఈ పథకం ఉదయం 9 గంటలకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి సచివాలయంలో ప్రతి బిహెచ్సి సెంటర్లలో కూడా ఈ పథకాన్ని ప్రభుత్వం అయితే ప్రారంభిస్తూ ఉంది ఇప్పటికే రాష్ట్రంలో ఇంటింటికి వైద్యాన్ని ప్రారంభించిన విషయం అయితే మనకు తెలిసింది దానిలో భాగంగా మెడికల్ క్యాంపులను కూడా నిర్వహించి పేదలకు ప్రభుత్వ వైద్యాన్ని దగ్గరికి తీసుకురావాలి అన్న లక్ష్యంతో జగనన్న ఈ పథకాన్ని తీసుకొని రేపటి నుంచి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తూ ఉన్నారు కెమెరామెన్ నరేందర్తో రవిచంద్ర గుంటూరు